సంక్షేమ ముసుగులో వైసీపీ ప్రభుత్వం ఆర్బాటం చేయడం తప్ప మరేమీ లేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్యం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం స్థానిక 41వ డివిజన్ తంగెళ్ళముడి వంతెన వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబులో చిక్కుకొని అన్ని చోట్ల పరువు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయిందని బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బౌరోతి బాలాజీ, డివిజన్ ఇన్ఛార్జి జాగాని సంతోషిమాత, మాజీ కార్పొరేటర్ ఈదుపల్లి రామలక్ష్మణ్, అల్లం ఉమా, దత్తిరాము, మచ్చశంకర్, వేగిరెడ్డి శివశంకర్, కుమార్ సాయి, సంపంగి మాధవ్, ముప్పిడి కృష్ణ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి అనేది ఏమీ లేకోకుండా ప్రజలకి అప్పులు చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి సంక్షేమం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అప్పు కూడా చేయకోకుండా ఏ విధంగా సంక్షేమం ఇచ్చాడు అనేది అందరికీ కూడా దీనికి రెండింతలు ఆయన ఇవ్వడం జరిగింది. లేదనంటే అతను ఏదైతే డిమాండ్ చేశాడో దాన్ని అంతటినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పు అంటే అతను శిక్షించాలి, తప్పు లేకపోతే ఈయన శిక్షించాలి. మరి అదేమీ లేకోకుండా ఈ విధంగా చేశారంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో గెలిచే తెలుగుదేశం పార్టీయే. మేము ఈ ప్రజా చైతన్యవేత్త ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరి తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా మేమందరం కూడా పాటుపడతామని సందర్భంగా మేము